యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయాడు. అక్కడ ఒక తోట ఉండే దారిలోకి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళింది. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళి చుట్టువాడు కనుక ఆయన అప్పగించే యుదాకులు ఆ స్థలం తెలిసి లేదు. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులకు పరిసయ్యులు పంపిన పండ్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడు. యేసు తనకు సమర్పింపబోగునవన్నీ ఎరిగిన వాడే వారి యొక్కకు వెళ్ళి మీరెవరిని వెతికిచున్నారని వారిని అడిగి వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాడు. ఆయన అప్పగించిన యూదాని వారి యొక్క నిలిచిచుండేది. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారి వెనుకకు తగ్గి నేల మీద పడేది. మరణ ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగి అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పింది